విశాఖ జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అర్ధరాత్రి నుండి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు భారీగా తరలి వచ్చిన జీసస్ ప్రేమికులు ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు ప్రపంచవ్యాప్తంగా అన్ని చర్చిల్లో వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి చర్చిలో రంగురంగుల విద్యుత్ దీపాలు బెలూన్లు స్టార్లతో అలంకరించారు భారీ సైజు క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేశారు అలాగే క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని భక్తులు కళ్ళ కట్టినట్టుగా పశువులపాకుని ఏర్పాటు చేశారు డిసెంబర్ నెల మొదలైందంటే చాలు విశాఖ నగరం అంతా క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకలు సెలబ్రేషన్లో హడావిడిగా ఉంటుంది హిందూ ముస్లిం పండుగలు ప్రముఖులు పుట్టినరోజు వేడుకల్లో గడిపే ఈ ఏడాది చివరగా క్రిస్మస్ పండగతో పూర్తవుతుంది అందుకే ఈ పండుగకు నగర పట్టణ గ్రామ ప్రజలు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారు యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా జరుపుకునే ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఒక మన విశాఖ నగరం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు డిసెంబర్ నెల మొదలైందంటే చాలు నగరంలో ఎక్కడ చూసినా క్రిస్మస్ స్టార్స్ క్రిస్మస్ తాతలు దర్శనిస్తాయి క్రైస్తవులు తమ ఇంటి ముందు పైన స్టార్స్ వేలాడదీస్తారు ఇంటి లోపల క్రిస్మస్ ట్రీ రంగురంగు లైట్లతో అలంకరించి పెట్టుకుంటారు క్రిస్మస్ అంటే ముందుగా గుర్తొచ్చేది కేకు ఈ కేకు ప్రత్యేకంగా తయారు చేసి క్రిస్మస్ పండుగ రోజున విక్రయిస్తారు అలాగే ఈ పండుగల బహుమతులు కూడా ఒక భాగమే అర్ధరాత్రి నుండి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు భారీగా తరలి వచ్చిన జీసస్ ప్రేమికులు ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు ప్రపంచవ్యాప్తంగా అన్ని చర్చిల్లో వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి